తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త రాజకీయాల్లో ఆయన ఏది చేసినా సరే స్పెషల్గానే ఉంటుంది, ఆయన ఏది మాట్లాడినా సరే కాస్త సంచలనంగానే ఉంటుంది, ఆయన విషయాలకు సంబంధించి అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడినా సరే, కేసీఆర్ ఏది మాట్లాడినా సరే దానికి కాస్త ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ వర్గాలతో పాటుగా మీడియా వర్గాలు అటు ప్రజలందరూ కూడా ఆయన మాటల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కరోనా మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా అటువంటి అంటే అటువంటి మాటలు ఎవరు మాట్లాడని విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు, దానికి మీడియాలో ఎక్కువగా ప్రాధాన్యత వచ్చింది. చాలామంది ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడడానికి భయపడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇస్తూ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా అది ఆయనకు బాగా కలిసి వచ్చింది, ఆ తర్వాత ఆయనకు అది మంచి ఇమేజ్ కూడా తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో కూడా ఆయనను చాలామంది కొనియాడటం కూడా జరిగింది. సీఎం కేసీఆర్ నిజంగా సాహసం చేశారు, ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు, ఆయన అంటే ప్రజలకు తెలంగాణ ప్రజలకు నిజంగా ధైర్యాన్ని కల్పించారు, దేశం మొత్తానికి కూడా ధైర్యాన్ని కల్పించారంటూ ఎన్నో చాలామంది ఎవరి కామెంట్లు వాళ్ళు చేశారు. ఇక ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో, హెలికాప్టర్ మనీ అనే మాట బాగా హైలైట్ అయింది. అంటే రాష్ట్రాలకు హెలికాప్టర్ మనీ ఇస్తే, అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, లాక్డౌన్ విధించారు కాబట్టి రాష్ట్రాలన్నీ కూడా ప్రజలకు అంటే సేవ చేయాలి, అంటే ప్రజలకు డబ్బులు ఇవ్వాలి, అంటే ఈ కరోనా సమయంలో తినడానికి తిండి లేని వాళ్ళకు రేషన్తో పాటుగా డబ్బులు కూడా ఇవ్వాలి నిత్యావసర సరుకుల కోసం అంటూ సీఎం కేసీఆర్ అప్పట్లో చేసిన ప్రసంగానికి చాలా మంచి ప్రాధాన్యత వచ్చింది. దానికి జాతీయ మీడియా కూడా బాగానే ప్రాధాన్యత ఇచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ దాదాపుగా ఒక అంటే ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా తీవ్రత భారీగా పెరిగిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ అసలు మీడియాతో మాట్లాడలేదు. ఆయన ఎక్కడున్నారో కూడా చాలామంది తెలియదు, కొంతమంది ఫామ్ హౌస్లో, కొంతమంది ప్రగతి భవన్లో అంటూ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. దుబ్బాక ఎన్నికల్లో కానీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ, నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ మీడియాతో ఒక్కసారి మాట్లాడితే బాగుండు, సీఎం కేసీఆర్ ప్రజలకు మళ్ళీ ధైర్యం చెప్తే బాగుండని కరోనా రెండో వేవ్ మొదలైన తర్వాత చాలామంది కామెంట్లు చేశారు. ఎందుకంటే మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా తీవ్రంగా ఉంది, రెండో వేవ్లో మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొదటి వేవ్లో ఎక్కడో ఎవరో మరణించారు అని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం మన ఆత్మీయులే, మన దగ్గరలో ఉన్న వాళ్ళే, మనకు బాగా సన్నిహితులే మరణిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలకు ధైర్యం అనేది పోయింది. ప్రజలు అసలు ఇప్పుడు ఇళ్లలో ఉండాలన్నా సరే భయపడుతున్నారు. దానికి తోడు బ్లాక్ ఫంగస్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లోకి రావాలి. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజలకు ధైర్యం కల్పించాలి. ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటూ కూడా ఎవరికి వారుగా వ్యాఖ్యలు చేయడం. ఇక ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల విషయంలో కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా వ్యవహరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. గాంధీ ఆసుపత్రిపై ఒత్తిడి భారీగా పెరిగిపోతుంది. గాంధీ ఆసుపత్రి లో అంటే వైద్యులు, అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యం చేయలేకపోతున్నారు. మరణాలు భారీగా పెరుగుతున్నాయి, మరణాలను కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అంటే ఆ గాంధీ ఆసుపత్రికి వెళ్ళాలి, అక్కడ టెస్ట్ చేయించుకోవాలి, లేదా అక్కడ చికిత్స చేయించుకోవాలి అంటే భయపడే పరిస్థితి ఉంది అంటూ ఎవరి కామెంట్లు వాళ్ళు చేశారు. ఇక గాంధీ ఆసుపత్రి విషయంలో సీఎం కేసీఆర్ టార్గెట్గా చాలా విమర్శలు వచ్చాయి. గత ఏడాది ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి ఏ విధంగా అయితే సీఎం కేసీఆర్ టార్గెట్గా ఆరోపణలు చేశారో, అంటే అక్కడ ఉస్మానియా పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్ళినా సరే అక్కడ ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. అయితే తాజాగా సీఎం కేసీఆర్ ఒక సంచలనం అడుగు వేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు ఆయన. అంటే గాంధీ ఆసుపత్రిలో రోగులకు ఏ విధంగా చికిత్స అందుతుంది, మందులు ఏ విధంగా ఉన్నాయి, ఆక్సిజన్ ఏ విధంగా ఉంది, అక్కడ వైద్యులు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, నర్సులు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, అటెండర్లు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఇలా అక్కడున్న సిబ్బందికి సంబంధించి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, రోగుల బాధలు ఏ విధంగా ఉన్నాయి, వారికి అందించే ఆహారం ఏ విధంగా ఉంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ వెళ్ళారు.
ఆయనతో పాటుగా మంత్రి కేటీఆర్, సారీ మంత్రి హరీష్ రావు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళారు. రోగుల బంధువులతో, అదేవిధంగా రోగులతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. మీ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఆక్సిజన్ అందుతోందా, వెంటిలేటర్ మీద సేవలు సరిగా అందుతున్నాయా లేదా, ఇలా అన్నీ కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న వైద్యులతో, నర్సులతో, అదేవిధంగా ఇతర అటెండర్లతో, వీళ్ళందరితో కూడా మాట్లాడారు. సీనియర్ వైద్యులతో మాట్లాడారు, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకెలా ఉంటే బాగుంటుంది, ఏమైనా నిధులు అవసరం అవుతాయా, అదేవిధంగా అంటే మీకు ఇక్కడ ఏదైనా మౌలిక సదుపాయాల్లో సమస్యలు ఉన్నాయా, వైద్యులకు ఏదైనా సమస్య ఉందా, ఇటువంటి అనేక విషయాలను సీఎం కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఆయనకు మాస్క్ లేదు, రక్షణ కవచం లేక, సారీ మాస్క్ అంటున్నా, పీపీఈ కిట్ లేదు. పీపీఈ కిట్ లేకుండా సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళారు, గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. గాంధీ ఆసుపత్రిలో దాదాపుగా మొత్తం కరోనా రోగులే ఉన్నారు. అసలు ఆసుపత్రి మొత్తాన్ని గత ఏడాది కరోనాకు కేటాయించేశారు. కానీ అటువంటి ఆసుపత్రులు అంటే గాలిలో కూడా కరోనా ఉంటుంది, గాలిలో కూడా కరోనా కణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు, ఏడ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవి 3 గంటల పాటు గాలిలోనే ఉంటున్నాయి. కాబట్టి పీపీఈ కిట్ లేకుండా కరోనా ఆసుపత్రులకు వెళ్ళడం అనేది ప్రమాదకరం, అది ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ధైర్యం చేసి సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళారు. అక్కడ పీపీఈ కిట్ లేదు, ఆయనకి లేదు, ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళకి కూడా లేదు. ఇది సీఎం కేసీఆర్కు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. మీడియాతో మాట్లాడట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు, సమీక్షలు చేయట్లేదు, రోగుల బాధలు, వైద్యుల బాధలు వినట్లేదు, రాష్ట్రంలో రావణ కాష్టంలో మండిపోతుంది అంటూ కూడా ఎవరి కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు కరోనాను అంటూ కూడా ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఈ ఒక్క పర్యటనతో రేపు ఎంజీఎం ఆసుపత్రికి కూడా వెళ్తున్నారు. వరంగల్లో అక్కడ మరణాలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ రోగులతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా చేయాలి. తమిళనాడులో స్టాలిన్ చేశారు, కేరళలో విజయం చేశారు, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చేశారు. అయితే వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్లు ఉన్నాయి, పీపీఈ కిట్లతోనే వెళ్ళారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్ పీపీఈ కిట్ ధరిస్తారో, లేకపోతే ఆయనకు ధైర్యం ఎక్కువ కాబట్టి మాస్క్ పెట్టుకోరు కాబట్టి ఆ మాస్క్ లేకుండానే వెళ్తారో, కరోనా ఆసుపత్రికి వెళ్ళి జగన్ అక్కడ ఉన్నటువంటి రోగులతో మాట్లాడాలి, వాళ్ళందరి సమస్యలను అడిగి తెలుసుకోవాలి అంటూ కూడా కొంతమంది కోరుతున్నారు. జగన్ ఇంట్లోనే ఉంటున్నారు, ఆయన ఎక్కువ కాలం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, కరోనా రాకముందు కూడా హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన హోమ్ క్వారంటైన్లోనే ఉంటున్నారు. దయచేసి బయటికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి జగన్ వెళ్తారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే జగన్ తీసుకొచ్చినటువంటి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే కార్యక్రమం, బ్లాక్ ఫంగస్ను ఆరోగ్యశ్రీలో చేర్చే కార్యక్రమం తెలంగాణలో కేసీఆర్ని ఇబ్బంది పెట్టింది. కేసీఆర్ పర్యటన చేసి అండ్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళి జగన్ ఇబ్బంది పెట్టారు. నేను వెళ్ళాను, 70 ఏళ్ళు నా వయసు, నీ వయసు 50 ఏళ్ళే, నువ్వు కూడా నువ్వు వెళ్ళు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే ఉంది. మరి ఈ కేసు జగన్ వెళ్తారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇది మాత్రం జాతీయ స్థాయిలో బాగా హైలైట్ అయింది. సీఎం కేసీఆర్కి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజల్లో ఆయన మరోసారి ఆయన కుమార్తె కవిత చెప్పినట్టు బాపు అయిపోయారు. మరి ఏం జరుగుతుంది, ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూడాలి.